సింగపూర్లో భోగి మరియు సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సెలవులు పొడిగించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఆదివారం అధికారిక ప్రకటన చేశారు. విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపుపై విద్యాశాఖ స్పందిస్తూ విద్యార్థులు నష్టపోకుండా విద్యాసంస్థలు చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహించుకోవాలని సూచించింది. కాగా సంక్రాంతి సెలవులపై ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లిన నేపథ్యంలో కరోనా వ్యాప్తి నిలువరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలబాలికలకు కోవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎస్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తగు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రానున్న రోజుల్లో తన నియోజకవర్గంలో రోడ్లన్నీ కంగనా రనౌత్ బుగ్గల్లాగా నున్నగా చేస్తానని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ తన నియోజకవర్గ ప్రజలకు మాటలిస్తున్నట్లు ప్రకటించారు. జార్ఖండ్లోని జంతరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ శనివారం నాడు విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా నటి కంగనా రనౌత్ చెంపల కంటే జమతారా రోడ్లు సున్నితంగా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తున్నాను. 14 ప్రపంచ స్థాయి రోడ్లను త్వరలో నియోజకవర్గంలో ప్రారంభించనున్నాం అంటూ అన్సారీ ఈ వీడియోలో పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే అన్సారీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. అన్సారీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా నెటిజన్లు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆత్మాభిమానం కలిగిన నటి గురించి ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. రాజకీయ నేతలు సినీ హీరోయిన్ల బుగ్గలపై సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతేడాది నవంబర్లో రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ హుడా తమ రాష్ట్రంలో రోడ్లను సినీ నటి కత్రినా కైఫ్ బుగ్గల్లాగా మెత్తగా ఉండేలా చేస్తానని పేర్కొన్నారు. డిసెంబర్లో మహారాష్ట్ర మంత్రి శివసేన సీనియర్ నేత గులాబ్ రావ్ పాటిల్ సైతం తన సొంత నియోజకవర్గం
జల్గావ్ రోడ్లను సినీ నటి హేమామాలిని బుగ్గలతో పోల్చారు. దీనిపై మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గులాబ్రావు క్షమాపణలు చెప్పారు. ఇక సినీదారుల బుగ్గలపై వ్యాఖ్యలు చేసిన మొదటి రాజకీయ నేతగా ఆర్జేడీ అధినేత లల్లూ ప్రసాద్ యాదవ్ చరిత్రకెక్కారు. 2005లో బీహార్ సీఎంగా ఉన్న లల్లూ ప్రసాద్ బీహార్ రోడ్లను హేమామాలిని బుగ్గలతో పోల్చారు. मैं विश्वास दिलाता हूँ ये 14 महत्वपूर्ण सड़कें हैं. ये फिल्म अदाकारा जो कंगना रनावत है उनकी गाल से भी चिकनी सड़कें मैं बनाने जा रहा हूँ. और हमारे आदिवासी बाल बच्चे उसमें चलेंगे, युवा वर्ग चलेगा, व्यवसायी चलेंगे, चकाचक सड़कें बनेगा. ये काम इरफान अंसारी का है. కదులుతున్న బస్సులో డ్రైవర్ మూర్చపోగా ఒక మహిళ తన అసాధారణ ప్రతిభతో చాకచక్యంగా వ్యవహరించి తనతో సహా 23 మంది ప్రాణాలను కాపాడింది. జనవరి 13న మహారాష్ట్రలోని మొరాచి చించోలి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే యోగిత ధర్మేంద్ర సతావ్ అనే మహిళ జనవరి 13న మరో 23 మంది మహిళలతో కలిసి పూణే సమీపంలోని మొరాచి చించోలి ప్రాంతంలో విహారయాత్రకు వెళ్ళింది. వీరంతా బస్సులో 2 రోజుల పాటు వివిధ ప్రాంతాలు చుట్టి వచ్చారు. విహారయాత్ర ముగించుకుని తిరిగి ప్రయాణమైన సమయంలో బస్సులో ప్రయాణిస్తుండగా బస్ డ్రైవర్ ఒక్కసారిగా మూర్చిల్లిపోయాడు. ఇది గమనించిన టూర్ నిర్వాహకురాలు ఆశా వాగుమారే ప్రయాణికులను అప్రమత్తం చేసింది. బస్ డ్రైవర్ పరిస్థితిని గమనించిన యోగిత చాకచక్యంగా వ్యవహరించి బస్ స్టీరింగ్ అందుకుంది. ఎంతో జాగ్రత్తగా 10 కిలోమీటర్ల దూరం బస్ నడిపిన యోగిత తనతో పాటు తోటి ప్రయాణికులను రక్షించింది. యువత బస్ నడుపుతున్న సమయంలోనే డ్రైవర్ మరోసారి మూర్చిల్లిపోయాడు. దీంతో అతన్ని సమీప గ్రామంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ఒమిక్రాన్ కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు తెలంగాణలో స్కూళ్లు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల పెంపు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై సీఎం మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ నిరోధానికి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపైనే కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి 2వ సారి కరోనా సోకింది. ఈ మేరకు స్పీకర్ కుటుంబీకులు అధికారికంగా ప్రకటించారు. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎలాంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచన మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో స్పీకర్ శ్రీనివాసరెడ్డిని చేర్చారు.